ఎక్కడికి పోతారు యువత? యువత ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలందరూ ఆలోచించారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి 9-8 నెలల్లో, ఎన్ని మాటలు చెప్పారు, కనీసం మీకు ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా తీసేశారు, విదేశ విద్యా విధానం కూడా తీసేశారు, మీకు ఇచ్చే స్కాలర్షిప్లు కూడా తీసిపారేశారు. అవి కూడా ఇవ్వడంలా ఎక్కడికి పోయినాయి? ఎందుకు ఇవ్వలేదు స్కాలర్షిప్లు? ఎందుకు ఇవ్వరండి? రొటీన్గా జరిగే పనులు కూడా ఆగిపోయినాయంటే మీకు అర్థమవుతుంది కదా ఫైనాన్షియల్ పొజిషన్ నా స్టేట్లో. ఓకే, మీకు కూడా బాగుతుంది, నేనే చెప్తే రాయడం కాదు. మీరు అమ్మా నువ్వేం చేస్తావమ్మా, నన్ను అడుగుతున్నావు, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయాలి, చేయాలి కదా. మేమేం చేసే కదా, మీరేం చేస్తారు చెప్పాలి, ప్రజలు ఏం చేస్తారు మీరు చెప్పాలి. మేము ఆ రోజు చెప్పాం, నా మీద నమ్మి వాళ్ళు ఇచ్చారు, నాకు కూడా బాధితుంది, అన్ని విధాల పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, జేఏసీలు పెట్టారు వాళ్ళు కూడా యాక్టివేట్ చేస్తాం, ఇది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. అందులో తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఇంకా ముందుంటాం, అన్ని విధాలు వాళ్ళని ఆదుకోవడం కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం.